దివ్య లక్షణాలు కలిగినటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు యుగ యుగములు యుగ యుగాంతములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండము 16వ అధ్యాయం, నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనములో ఇశ్రాయేలీయులు దారికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కోతిమీర గింజవలే ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఈవేళ క్రైస్తవ సంఘములో ఈ మాట తెలియని వారు ఎవరూ లేరు అనేది గ్రహించేటువంటి విషయం. ఐగుప్తు దేశములో 430 సంవత్సరముల కాలము భయంకరమైనటువంటి శ్రమలు పొంది జీవించిన ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వాన దేవుడు వారిని విడుదల చేసి పస్కా బలి కార్యమును బట్టి విడిపింప చేసి ఎర్ర సముద్రము దగ్గర అద్భుతాన్ని చేసి అరణ్యములో 40 సంవత్సరముల కాలము ఇశ్రాయేలీయులను నడిపించిన కార్యము బైబిల్ చాలా వివరముగా తెలియజేస్తూ ఉంది. ఆ 40 సంవత్సరాల కాలములో నిజంగా ఇశ్రాయేలీయులు కాల్బలమే 600,000 పురుషులు కాక, స్త్రీలు కాక పెద్దలు కాక యుద్ధ వీరులు 600,000 మంది చిన్నపిల్లలు కాక. అంటే గమనించే మాట ఏమిటంటే, ఇంతమంది అంటే దాదాపుగా కొంతమంది బైబిల్ పండితులు 30 లక్షల మంది, 35-40 లక్షలు చెబుతారు. ఇంతమంది జనాంగానికి ఒకవేళ ఆహారాన్ని అరణ్యములో వండుకొని చేయాలంటే వీలు కాదు. అందుకని దేవుడు వారికి పరలోకము నుంచి ఆహారాన్ని కురిపించారు. ఆ ఆహారానికి ఇశ్రాయేలీయులైన వారు ఓ పేరు పెట్టారు. వారు పెట్టుకున్న పేరు, ఆ పేరు ఏం పెట్టాలో తెలియలేదు, దానికి మన్నా అని పేరు పెట్టారు. ఇశ్రాయేలీయులు పెట్టుకున్న పేరు, దానికి మన్నా. గమనించే మాట ఏమిటంటే, అది ఎలాగుందంటే కోతిమీర గింజల వలె ఆ మన్నా కనబడుచు ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు మన్నాను తిన్నారు, కానీ ఈ తిన్న తరువాత 40 సంవత్సరాల కాలము తింటూ ప్రయాణించారు. ఈ మన్నాను గూర్చి కొన్ని సంగతులు నేర్చుకోవాలి అని చెప్పి దేవుని యందు విశ్వాసముతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మన్నాను గూర్చి మనము చదువుకున్నటువంటి వచనములో మరలా మనము చూస్తే అది ఎలాగుందంటే, తెల్లని కోతిమీర గింజల వలె ఉండెను. మన్నా ఎలాగుంది, కోతిమీర గింజవలే తెల్లగా ఉంది, కోతిమీర గింజలేగ కనబడుతుంది, గింజల్లేగ. ఇలా వినాలి ఇంతకీ ఈ రాత్రి గాని, అలాగే మందిరాల్లో మనము తీసుకునేటువంటి ఒక మన్నా పేరేమిటంటే ప్రభు భోజన సంస్కారం అనబడేటువంటి మన్నా. ఈ మన్నా రెండు రకాలుగా మనము తీసుకుంటున్నాం. ఒకటి ఏమిటంటే బహిరంగ ప్రభు భోజన సంస్కారము, రెండోది ఏమిటంటే అంతరంగ ప్రభు భోజన సంస్కారం. ఈ రెండు బైబిల్లో ఉన్నాయి, బహిరంగము ఉంది, అంతరంగము ఉంది. గమనించేటువంటి మాట ఏమిటంటే, మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనం వరకు చూస్తాం. గమనించే మాట ఏమిటంటే,
అది బహిరంగముగా కనబడేటువంటిది. అయితే అంతరంగము కొరింథీ మొదటి పత్రికలో 11వ అధ్యాయములో 23వ వచనములో అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. పౌలు గారికి ఈ ఆహారాన్ని ప్రభు భోజన సంస్కారం ఉందే, ఇది ఎవరు అందించారట? పేతురు గారో యోహాను గారో కాదు, ప్రభువే వచ్చి ఈ పౌలు గారికి ఇచ్చారు. పౌలు గారుకుండే అనుభవం ఏమిటంటే అంతరంగ సంస్కారము తీసుకునేటువంటి అనుభవం. అలాగే దైవజనుడు దేవదాసువై గారు రాజమండ్రి సెయింట్ పాల్ లూథరన్ చర్చిలో అంతరంగ సంస్కారాన్ని పుచ్చుకున్నాను అని వారి అనుభవాన్ని తెలియజేశారు. అయితే ప్రియులారా, ప్రభు భోజన సంస్కారము యేసుక్రీస్తు వారి చిట్లించబడిన శరీరము, యేసుక్రీస్తు వారి చిందించిన ఆయన చిందించిన రక్తము, ఈ రెండిటిని గుర్తు చేసే కార్యమే ప్రభు భోజన సంస్కారము. అయితే ప్రభునందు ప్రియులారా, మనము తీసుకునేటువంటి ఈ ప్రభు భోజన సంస్కారము ఎటువంటిది, ఎలాగుంది, దీని రంగు ఎట్లా ఉంది అనే దాన్ని చూస్తే మన్నా తెల్లగా ఉంది. అలాగే గమనించే మాట ఏమిటంటే మనము తీసుకునేది కూడా తెల్లగా ఉంది. తెల్లటి ఆహారాన్ని మనం పుచ్చుకుంటున్నాము. ఏది పాస్టర్ గారు, తెల్లగా ఉందా అంటే సంస్కారములో రొట్టెనిస్తారు, రెండోది ద్రాక్షారసం ఇస్తారు. ద్రాక్షారసం ఏమి తెల్లగా ఉండదే, రొట్టె అయితే కొంచెం తెల్లగా కనబడవచ్చు, కానీ ఆ తెలుపు కాదు. తెలియజేసేటువంటి తెలుపు ఏమిటంటే ఆ తెలుపు కాదు, ఇది స్వచ్ఛమైనటువంటి ఏ రకముగా మచ్చలేనటువంటి తెలుపు. ఇంతకీ మనము తీసుకునేటువంటి తెలుపు కలిగినటువంటి ఆహారం ఏమిటంటే ప్రభువైనటువంటి యేసే మన విందు, యేసుక్రీస్తే మన విందు. దైవజనుడు అన్నారు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. అర్థమైందా? విందేమిటి? ప్రభువే మన విందు. ఎక్కడైనా పెళ్లి జరిగితే స్పెషల్ ఏమిటి, మీ అబ్బాయి పెళ్లికి ఏంటి స్పెషల్ అని బంధువులకి ఇన్విటేషన్ ఇస్తే అడుగుతారు చక్కగా. ఏమేమి పెడతారు బాకు మీ పెళ్లికి వస్తే అంటారు, స్పెషల్ ఏమిటి? గమనించే మాట ఏమిటంటే ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ప్రభువే స్పెషల్, అంటే ప్రభువే మన విందు. విందేమిటంటే యేసుక్రీస్తే. ఈ యేసువారు ఏమై ఉన్నారంటే మన్నా ఎలాగైతే తెల్లగా ఉందో యేసువారు తెల్లని వారు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు తెల్లని వారు. గమనించే చాలా వచనములు ఉన్నవి, కానీ దేవుని యొక్క వాక్యములో, దేవుని వాక్యములో ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, 26వ వచనములో చూస్తే పవిత్రుడును నిర్దోషియు. ఎంత తెల్లని వారో చూడండి, పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇంతటి తెల్లని వాడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక, పాపులంటూ కొనినా పాపమంటూ కొనని పావన నరుడగు దేవుడెవరు. పాపు అంటూ కొనినా పాపమంటూ కొనని పావన నరుడగు దేవుడెవరు. పావన నరుడగు దేవుడెవరు. గమనించే మాట ఏమిటంటే ఈయన పాపము లేని,
ఏమాత్రము గమనించే మాట ఏమిటంటే, నలుపు లేనటువంటి తెలుపు కలిగినటువంటి వారు, ఏ అపవిత్రత ఏ మచ్చలేని వారు యేసుక్రీస్తు వారు. అందుకనే గమనించే మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథం 3:7 అక్కడ చక్కటి మాట ఉంది, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు అనే మాట చూస్తున్నాం. మీరు ఈ చెప్పేసిన తర్వాత దయచేసి మీరు అన్ని బైబిల్ వెతకాలంటే లేట్ అవ్వచ్చు, ఎందుకంటే త్వరగా సబ్జెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నా, అవదను కూడా భయపడుతున్నా, అందుకని స్పీడ్గా వెళ్ళాలి, చదివించడానికి టైం లేదు. నేనే చెప్తా ఉంటాను. సత్య స్వరూపియగు యేసు వారు ఎవరంటే, సత్య స్వరూపి అయినటువంటి పరిశుద్ధుడు. అలాగే గమనించే మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథములో 4:8 పరిశుద్ధుడు 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 అని 4 జీవులు చేసే స్తుతి గాని. అలాగే యెషయా గ్రంథములో 6:3 సైన్యములకు అధిపతియగు యెహోవా, చెప్పండి, పరిశుద్ధుడు 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 అంటే అర్థం ఏంటంటే, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, దేవుడు ఒక్కరుగా ఉన్న దేవుడు ముగ్గురై అవసరాన్ని బట్టి కనబడుచున్నారు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, 4 జీవులు చేసే స్తుతిదే. రెండవది ఏమిటంటే, కోటాను కోట్లు దేవదూతలు చేసే స్తుతి కూడా ఇదే. గమనించే మాట ఏమిటంటే, అందుకనే యోహాను సువార్త 8:46 యేసు ప్రభువారు అన్నారు, నాలో పాపమున్నదని మీలో ఎవడు శాపించును? ప్రపంచములో ఈ మాట ఎవరైనా చెప్తారండి? ప్రపంచములో ఆదాము మొదలుకొని నేటి వరకు నాలో పాపమున్నదని మీలో ఎవరు చెప్పగలరని ఎవ్వరు అనలేరు, ఎవరు అనలేరు. యేసు క్రీస్తు వారు తప్ప. గమనించే మాట ఏమిటంటే, ఈ మాట ఎవరు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన లాంటి పరిశుద్ధులు ఎవరూ లేరు. కాబట్టి గమనించే మాట ఏమిటంటే, నాయందు పాపమున్నదని మీలో ఎవడు శాపించును అంటే తెల్లని వాడు. అలాగే గమనించే మాట ఏమిటంటే, ఆయన తెల్లని వాడు కనుక మార్కు సువార్తలో 2:10 పక్షపాత రోగిని చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అక్కడ వారన్నారు, వారి మనసుల్లో అనుకున్నారు, దేవుడొక్కడే తప్ప ఎవడు పాపములు క్షమింపగలడు, దేవుడొక్కరే పాపాలు క్షమించగలరు గాని ఈయనేంటి. గమనించే యేసు వారన్నారు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. ఎవరెవరికో ఎన్నెన్నో అధికారాలు ఉండొచ్చు, కానీ యేసు వారికి ఉండే అధికారం ఏమిటంటే, పాపములను క్షమించే అధికారం. అందుకనే లేవీయ కాండములో 11:44 నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండు, అంటే తెల్లటి ఆహారాన్ని భుజించే వారలారా, మీరు కూడా తెల్లగా ఉండాలి, తెల్లగా ఉండాలి. ప్రభు భోజనము వలన పాప పరిగారంబు, ప్రభు భోజనము వలన పాప పరిగారంబు, పాపాలు పరిగారమైన నీవు నేను ఎప్పుడు తెల్లగా ఉండేటువంటి రీతి. కనుక మీకు తెలియజేసే మాట ఏమిటంటే, మన్నా ఎలాగైతే తెల్లనిదో, యేసు క్రీస్తు ప్రభువారు తెల్లనివారు, తెల్లనివారు అంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఈ ఆహారాన్ని పుచ్చుకునే సంఘము కూడా పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధులగుటకే, పరిశుద్ధులుగా ఉండడానికే గమనించేటువంటి మాట ఏమిటంటే, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నారు,
పరిశుద్ధులుగా, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా గమనించే మాట ఏమిటంటే, పేతురు వ్రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో 14వ వచనములో నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. గమనించే మాట ఏమిటంటే, పరిశుద్ధుడుగా ఉన్నాము, యేసువారు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నిర్గమకాండము 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూస్తే అక్కడ మరొక మాట మనము చూడవచ్చు. 16వ అధ్యాయం 14వ వచనములో పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. సన్నని కణములుగా ఈ మన్నా ఎలా కనబడుతుందంటే, సన్నని కణములు, కణములు చిన్న చిన్నగా, చాలా చిన్నగా కనబడుతున్నాయి. కొత్తిమీర గింజ అన్నారు కదా, గమనించేటువంటి మాట ఏమిటంటే, చాలా చిన్నగా మన్నా ఎలా కనబడుతుందంటే చిన్నగా కనబడుతుంది. ఇలా వినాలి, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. మీరు కొలస్సీ పత్రికలో 14:12-18 చూస్తే యేసువారి గొప్పతనాన్ని మనము చూస్తాం. అక్కడ యేసువారు ఎవరో చూస్తాం. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. ఎవరి యందు? యేసునందు సృష్టించబడెను. ఆయనన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఈ భూమి, ఆకాశ, సూర్య నక్షత్రాలు అన్నీ యేసు ప్రభు నిర్మించారు, కలుగు చేశారట వీటిని. అయ్యా, యేసు ప్రభు సృష్టించారు కాబట్టే ఆయన సిలువలో వేలాడే టైములో, కాలములో దేశమంతా చీకటి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు, దేశమంతా చీకటి అయ్యింది. ఆయన దేవుడు సృష్టికర్త కాబట్టే ఆయన చనిపోగానే బండలు పగిలాయి, భూమి వణికింది, దేవాలయములో ఉండే తెర చినిగింది. అంటే భూమి వణికింది, బండలు పగిలాయి, సృష్టిలో మార్పులు వచ్చాయంటే ఆయన సృష్టికర్తనే కదా. ఇంతటి సృష్టికర్త, అన్ని నామముల కంటే పైనామము కలిగిన యేసునామము కంటే ఏది గొప్ప, యేసునామము కంటే ఏది అంత, యేసునామము కంటే ఏది అంత నామమును కలిగిన దేవుడు. యేసునామ మెంతో మధురం, యేసునామ మెంతో మధురం, మధురం మధురం మధురం, యేసునామా మెంతో మధురం. గమనించే మాట ఏమిటంటే, ఇంతటి నామమును కలిగిన యేసునాథుడు. ఆయన రీతిని చూస్తే దేవుని వాక్యములో మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో ఆ చివరి పాదాన్ని 11:29 వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఇలా చూడండి ప్రియులారా, ఇంతటి దేవుడే ఎలాగున్నారట. ఆయన ఏమంటున్నారంటే, నేను చాలా చిన్నగా ఉన్నాను. ఏంటది సాత్వికము? దీన మనస్సు అంటే అంతటి దేవుడు చిన్ని బాలుడుగా ఆ పశువుల తొట్టెలో ఉండడం ఎంత సాత్వికము, ఎంత గొప్ప దేవుడు. ఇంత చిన్ని ఆయన గమనించే జానుడు బాలుడుగా మరియ గర్భములో ఇమిడిపోవడం ఎంత సాత్వికం, ఎంత సాత్వికం.
చాలా మంది మాకు సిగ్గుపడుతున్నామండి అంటారు, నేను ఈ పని చేయనండి అంటారు, నేను కుర్చీలో కూర్చుంటే నాకు చాపేసి కూర్చోబెట్టారు నాకు అవమానం అయిందంటారు, పలానా ఇంటికి వెళ్తే సరిగ్గా గౌరవించలేదంటారు కొందరు. మరి యేసువారు మరియ గర్భములో రావడం ఎంత తగ్గింపండి, పశువుల తొట్టులోకి పత్తొట్టంలో పండుకోవటం ఎంత తగ్గింపు. గమనించే మాట ఏమిటంటే దైవజనుడు అన్నారు, పేదలను హీనముగా చూడ రాదటంచు, చిన్నితనము నుండియే బోధ చేయ నుంచి ధరను పాలించు గనుల సౌదములు వదలి పశుల పాకలో ఒక మూల పండినావా, పశుల పాకలో ఒక మూల పండినావా. ఎంతటి దీన మనసు అండి, ఎంత దీన మనసు అండి. గమనించే మాట ఏమిటంటే నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు. ఎంత దీన మనస్సు అంటే పశువుల తొట్టిలోకి వచ్చి వేసినటువంటి అంత దీనుడు, అంత సాత్వికుడు. భూమి మీద 33.5 సంవత్సరాల కాలము జీవించిన సాత్వికుడు, బోధించిన సాత్వికుడు. ఆయన గమనించే మాట ఏమిటంటే కుష్ఠరోగింట్లో కూడా భోంచేటకి వెళ్ళారు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. కుష్ఠరోగైన సీమోను ఇంట్లో భోజనానికి పిలిస్తే వెళ్ళారే, ఎంత తగ్గింపు. గమనించే మాట ఏమిటంటే ఎంత దీనత్వం. శిష్యుల పాదాలు పళ్ళెములో నీళ్లు పోసి కడగడములో ఎంత దీనత్వం, గుండె పగిలిపోయే దీనత్వం. ఈ రోజున చాలా మందికి దీనత్వం కనబడదు. ఐ యామ్ గ్రేట్, నేను చాలా గొప్పవాడిని, గొప్పదాన్ని, మేము గొప్పవాళ్ళు. గమనించే మాట ఏమిటంటే యేసువారి దీనత్వం సాత్వికం. కల్వరి కొండ మీద ఆగాక కార్యము కానీ కొరడాలతో కొట్టబడినప్పుడు కానీ, కొరడాలతో నిన్ను కొట్టి కండ్లకు కంత కట్టి చేజారీచి వేడుకాను నా యేసు అట్టి వరె వరంచును. కొరడాలతో కొట్టి, కొరడాలతో నిన్ను కొట్టి కండ్లకు కంత కట్టి చేతులతో కొడుతుంటే ఏమి మాటలాడని దినత్వం. ఈరోజు మనం పుచ్చుకునేటువంటిది ఆ దీనుణ్ణే, మన లోపలికి వచ్చేది ఆ దీన మనస్సు. సాత్వికుడే మన లోపలికి వస్తున్నారు సంస్కారంలో. యేసు మనలోనికి. గమనించే మాట ఏమిటంటే యేసు పరిశుద్ధుడనే యేసు ఆ తెల్లని వారు మనలోకి వస్తున్నారు. దీన మనస్సు సాత్వికుడు మనలోనికి వచ్చే ఓ గొప్ప కార్యమే ప్రభు భోజన సంస్కారం. అందుకే చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకో కొంతమంది నాతో కూడా తెలియచే, అయ్యా నేను చర్చికి వెళ్ళేవాడిని అయ్యా, సంస్కారం టైంలో బయటకు వచ్చేసేవాడిని అయ్యా. ఏంటి సంస్కారానికి బయటకు వచ్చేయడం ఏంటయ్యా తీసుకోకుండా, ఎంత గొప్ప భాగ్యం అయ్యా అది. గమనించేటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఎంతటి తెల్లని వారో. గమనించే కొరింథీ 2:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ధనవంతుడై ఉండి, మీరు తన దారి, మీరు తన దారిద్ర్యము వలన, దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని, ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యను. ఏమయ్యారు? గమనించే మాట ఏమిటంటే మీ నిమిత్తము దరిద్రుడయ్యారంటే ఎంతగా తగ్గింపు. దయచేసి వేళ్ళ వాక్యాన్ని వినే వారులారా, తగ్గింపు అనేది మనకున్నదా, ఉన్నదా? కొంతమంది చర్చికి వెళ్ళినా ఎన్ని బోధలు విన్నా దీన మనస్సు సాత్వికము రాకపోతే యేసు వారిలో ఉన్నట్టు అనుకుంటామా?
యేసు లేకున్నట్లు యేసు బలే ఉండాలి. ఎందుకు? యేసు ప్రక్కన కూర్చోవాలి కదండి, యేసు ప్రక్కన కూర్చోవాలి, సింహాసనం మీద కూర్చోవాలి, తెల్లని వస్త్రాలు ధరించాలి, కిరీటాలు ధరించాలి, 1000 ఏళ్ల పరిపాలనలో రాజులుగా పరిపాలించాలి. నాకు ఇది వద్దు అంటే నీకు అదొద్దు, ఇలాగుండలేను, ఇలాగుండలేవు కనుక అక్కడ కూడా అలాగుండలేవు, రాజుగా మహిమలో ఉండలేవు. ఆ మహిమలో ఉండాలనే కదా దేవుడు ఇంత ప్రయాసతో మనకు అందిస్తున్నారు పరిశుద్ధాత్మ తండ్రి. గమనించే మాట ఏమిటంటే, అందుకనే యేసు వారు తగ్గింపు తిట్టినను, తిట్టినాను మరల వారిని తిట్టను, కొట్టినాను మరల వారిని కొట్టను. అదండి అదండి కోతిమి. గమనించే మాట ఏమిటంటే, చిన్నగా చిన్నటి కణాలు కనబడ్డాయే. గమనించే మాట ఏమిటంటే, ఈ చిన్నగా కనబడుతుంది మన్న, అలాగు యేసు వారు ఎలా కనబడుతున్నారంటే చాలా తగ్గింపుతో, చాలా తగ్గింపుతో. గమనించే మాట ఏమిటంటే, ఎక్కడా హెచ్చించుకోలేదు. ఎవరినైనా ప్రేమించటి, ప్రేమించి వారిని మార్చడానికే వారితో, గమనించే మాట ఏమిటంటే మార్చడానికే ప్రయత్నించారు. ఓ భయంకరమైన పాపములో ఉన్న స్త్రీ, సమరయ స్త్రీ వచ్చింది యేసువారిని, యేసువారు నీళ్ళడిగారు. అసలు ఆమెను నీళ్ళు అడగడం ఏంటి? ఆమె ఎవరో తెలీదా? ఆమె యొక్క ప్రవర్తన యేసువారికి తెలీదా? ఆమెతో మాట్లాడొచ్చా అని అంటారు కొంతమంది. అందుకనే కొంతమంది క్రైస్తవులు, మేము వేరే వాడితో మాట్లాడమండి, అన్యులతో మాట్లాడమండి అంటే, బైబిల్ తెలియని వాళ్ళు ఇలాగ అంటారండి. యేసువారు ఏమితో మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే అందరూ నాకు కావాలి. ఆమె ఎవరో తెలీదా? దోషుడు బట్టి ఏమమ్మో సమరయ స్త్రీ, ఏమమ్మో సమరయ స్త్రీ, నాకు నీళ్లు పోయమ్మా, ఏమమ్మో సమరయ స్త్రీ అనలేదా? నాకు నీళ్లు పోయమ్మా. ఆమె ఏమంది? అన్నన్నా యేసన్నా, మీరు యూదులన్నా మేము సమరయులమన్నా, మీరు యూదులన్నా మేము సమరయులమన్నా, మా నీళ్ళు త్రాగొచ్చా, ఏమన్నా యేసన్నా, మా నీళ్ళు మీరు త్రాగొచ్చా. అసలు ఎందుకు మాటలు పెట్టుకున్నారు ఆమెతో? ఆమెను మార్చాలి. ఆ భయంకరమైన పాప స్థితిలో ఉన్న ఆమెను మార్చడానికి, ఆమెతో మాట్లాడడానికి సిగ్గుపడలేదు. నీవేంటి ఆడతో మాట్లాడినంటే ఎట్లా అంటే, యేసు నీలో లేరా? ఆ చిన్నటి చిన్న కణాల్లేగా కనబడే దీన మనస్సు కలిగిన యేసు నీవు నీలోకి తెచ్చుకోలేదా? గమనించే మాట ఏమిటంటే, ఆ యొక్క చిన్నగా కనబడుతున్నావు. యేసుక్రీస్తు వారు దీన మనస్సు కలిగిన వారు, సాత్వికులై ఉన్నారు. ఇక మూడవదిగా చూస్తే, నిర్గమకాండము 16:31 16:31 మరొకసారి మనము చూస్తే, 31 చూస్తే గమనించే మాట ఏమిటంటే, దానికి మన్నాని పేరు పెట్టిరి, అది తెల్లని కోతిమీర, కోతిమీర కింజల వలె అంటే రౌండ్ గా. గమనించేటువంటి మాట ఏమిటంటే, అది గుండ్రంగా ఉంది, గుండ్రముగా ఉంది. మన్నా ఎలాగుంది? గుండ్రముగా ఉంది. అలాగే సంఖ్యాకాండం 11:7 కూడా, సంఖ్యాకాండం 11:7 మనము చూస్తే, అక మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. గమనించే, కోతిమీర గింజ వలె ఎలాగుంది? రెండు చోట్ల కూడా వ్రాయబడినది ఏమిటంటే, గింజ వలె అంటే గుండ్రముగా ఉంది. ఇలా వినాలి. గమనించే మాట ఏమిటంటే, యేసు క్రీస్తు వారు ఎవరంటే గుండ్రని వారు, అంటే సంపూర్ణులు.
ఎక్కడ అసంపూర్ణత కనబడదు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఓ మాటలో చెప్పాలంటే సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. అందుకే దైవజనుడు చాలా చక్కగా ఇమిడ్చి పాడిన రక్షణ పద్యములో, అసలైన దేవుడు అసలైన నరుడుగా భూమిపై మనకై పుట్టినవాడు. అసలైన దేవుడు యేసు నరుడే కాడు విన్నా, యేసు ప్రభువే దేవుడన్నా. యేసు నరుడు కాడు, దేవుడు అసలైన నరుడు, అసలైన దేవుడు అసలైన నరుడు. నరుడు ఎలాగుండాలో వచ్చి భూమి మీదకి వచ్చి ఆయన చూపించారు. నరుడై చూపించారు. నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియవు స్వామి ఎవరు. నరుడిగా వచ్చారు. గమనించే మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో తీతుకు వ్రాసిన పత్రికలో 2:13 ఆయన మహాదేవుడు అని చూస్తాం. అంటే గుండ్రని వారు, గుండ్రని వారు అంటే ఓ మాటలో చెప్పాలంటే సంపూర్ణుడు. గుండ్ర అనేది అంటే సంపూర్ణమైంది, ఇందులో అసంపూర్ణమేమీ లేదు. యోహాను 5:20 ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణులు, గుండ్రని వారు. అందుకనే ఈయన సంపూర్ణులు కనుక ఈవేళ యేసు దగ్గరికి వచ్చిన వ్యక్తిని ఎన్ని రకాలుగా హింసించినా హింసే కనపడతగానే ఆ వ్యక్తి వెనక్కి తిరిగాడు. ఎన్ని రకాలుగా హింసించినా కానీ సరే హింసించు నాకు మంచిదే అంట. ఏంటి అర్థం కాదు. ముందున్న వారికి ఏమిరా ఇన్ని మాటలన్నా వీళ్ళకి జ్ఞానం లేదే. అంటే జ్ఞానం లేదు కాదు, జ్ఞానాన్ని పొందున్నారు వాళ్ళు, నీకు లేదు జ్ఞానం. ఇంతగా హింసించానే, ఇంతగా మాట్లాడుతున్నానే ఏముంది. గమనించే మాట ఏమిటంటే, మీకు తెలియజేసేది ఈయన ఎంతటి గుండ్రని వారు, ఎంతటి సంపూర్ణులో తెలియచేయటం. అందుకనే దైవజనుడు దేవదాసయ్య గారు పాడిన పాటలు కానీ, ఆయన పాడిన రక్షణ పద్యాలు కానీ, ఆయన పాడిన రక్షణ మహాసంకల్పన గమనించే మా దండకము కానీ, తుఫాను పాట కానీ, రక్షణ మాస ఆ యొక్క తుఫాను పాట కానీ, అయ్యగారు గమనించే మాట ఏమిటంటే వేసిన చాట్స్ బోధ కానీ, చాట్ల ద్వారా బోధ కానీ, యేసుక్రీస్తు వారి మణులు. యేసు ఎవరు? అందుకనే యేసు నామ స్మరణ చేయండి ప్రియులార. క్రీస్తు యేసు నామ స్మరణ చేయండి. యేసుక్రీస్తు వారి కథ వినుడి చేరి జీవించుడి మిత్రుడారమ్ము ప్రభునందు ప్రియులారా. ఇక 4వదిగా చూస్తే మన్నా అనబడేటువంటిది నిర్గమకాండము 16:16 అక్కడికి మనం వెళదాం. 16:31 వ్రాయబడిన మాట ఏమిటంటే, 31:1 దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. తేనెతో కలిపిన అపూపము అంటే అన్నిటికంటే తేనె చాలా మధురమైనది అంటారు. సృష్టిలో తేనె అనేది చాలా మధురమై, తేనె వలె అపూపము వలె, అపూపము వలె ఉండేటువంటి విధానం అనబడేటువంటిది గమనించాలని మీకు తెలియచేస్తూ, రుచి ఎంత రుచ్యో రుచ్యో. గమనించే మాట ఏమిటంటే, ఇంతకీ దేవుని యొక్క వాక్యములో కీర్తన 34:8 వ్రాయబడిన మాట ఏమిటంటే, 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో రక్షకుని ఆశ్రయించి
నే ధన్యుడ తైతిని రక్షకుని ఆశ్రయించి నీ ధన్యుడ నైతిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మా తండ్రి గారు విజయరత్నమయ్య గారు ఎప్పుడు చెప్పే మాటల్లో నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏమిటంటే, పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 1వ వచనములో ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల మన్నా ఎలాంటిది, మంచి అపూ తేనెతో కలిపిన అపూపము వలె. అంటే చాలా రుచిగా ఉండేది మన్నా. ఇశ్రాయేలీయులు అందుకే మూట కట్టేసుకుందాం, రేపు దొరకదేమో, రేపు దొరకదేమో కాబట్టి ముందే కట్టేద్దాం అంటే దేవుడు ఎప్పుడు తప్పుడు వస్తుంది, కట్టుకక్కర్లేదు. ఈయన భయం ఏంటంటే ఇంత అద్భుతమైనటువంటి ఆహారం రేపు దొరకదేమో, రేపు దొరకదేమో. గమనించే మాట ఏమిటంటే, ఎవరైనా కానీ మంచి మంచి భోజనాలు తింటుంటేనే ఈ భోజనాలు మేము తిన్నవి ఇంకొకళ్ళు దొరకమే అంటే ఇంకొకళ్ళకి లేదేమో అంటుంటే, ఈ మన్నా గమనించే మాట ఏమిటంటే తినేవారు పరలోకా నుంచి వచ్చే ఈ మన్నాను చూచి ఏమనుకుంటారు, ఇదెంత రుచిగా ఉంది, తేనెతో కలిపిన అపూపం వలె ఉండెను. తేనెతో కలిపిన అపూపం గమనించేటువంటి మాట ఏమిటంటే, అంటే చాలా రుచిగా ఉన్నటువంటి రీతిని మనము గమనించాలి. ఏగో భవత్తముడు దయాళుడని రుచి చూచి ఉన్న ఐక ఎడల, రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తమును ఆ పాలను అపేక్షించుడి. అయ్యా, ఈ రుచి తెలిస్తే ఎవరో కాదంటారండి. కొంతమంది తెలియక ఏదేదో రుచి తెలియక మాట్లాడతారండి. మా అమ్మగారు నాకు 2వ తరగతిలో ఉండగా నేర్పించినటువంటి పాటల్లో ఒకటి, నానా రుచులు తిన్నా నాలుకెరుగును గాని అడ్డాదిడ్డము తిరిగే తెడ్డేకేం. తెడ్డంటే రాయలసీమలో బహుశా అర్థంగా సర్కారు ఏరియాలో బాగా అర్థమవుతుంది, మరి తెలంగాణలో ఏమంటారో కానీ తెడ్డే, పాతకాలములో తెడ్డే, అన్నము తిప్పి కూర తిప్పేదాన్ని ఉడ్డుతో చేసినటువంటి ఓ పరికరం తెడ్డే. నానా రుచులు తినే నాలుగు రుచి తెలుస్తుంది కానీ అడ్డతిడ్డము తిరిగే తెడ్డికి ఏం తెలుసు. కొంచెం రాయలసీమలో కలి నేను మార్చి పాడతా, అడ్డాదిడ్డము తిరిగే గంటేకేం తెలుసు, మంచి నీళ్ళ రుచి మచ్చ మెరుగును గాని బురద నీరు త్రాగే కప్పాలే మెరుగు. యెహోవా బలము దావీదెరుగును గాని వల్లు కప్పుకొనిన గొల్యాతే మెరుగు. పరమ భాగ్యము కూర్చి లాజరెరుగును గాని, పరలోకములో ఏ భాగ్యం ఉందో లాజరు గారికి తెలుసండి, పేదవాడైన లాజరికి. దాన మెరుగని ధనవంతుడే మెరుగు, ధనవంతుడికి ఏం తెలుసు, మహిమను గురించి ఏం తెలుసు, అబ్రహాము రొమ్మును అనుకునేది ఏం తెలుసు, ఆయనకి విశ్వాసం అంటే ఏం తెలుసు, దేవుడు అంటే ఏం తెలుసు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా మీ అందరికీ తెలియజేసేటువంటి మాట ఏమిటంటే, ఏసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క రుచి, ఆయన బోధ రుచి, ప్రార్థన రుచి, యేసు వారి రుచి ఏమిటో ఈవేళ తెలియజేస్తే, ఈవేళ తెలుసుకుంటే ఎవరు విడిచిపెట్టగలరు. అందుకనే యేసు వల్లేనే పలుకువారు, యేసు వల్లేనే పలుకువారు, ఎవరు లేరని పేరొందినా, ఎవరు లేరని పేరొందినా, యేసునామా వింతు మధురం, యేసునామా
గమనించే మాట ఏమిటంటే యోహాను సువార్తలో 7:46 యేసు ప్రభువార దగ్గరికి కొంతమంది బంట్రోతులు పంపించారు. ఆయన ఏంటో ఏంటో తీసుకురండి చూడండి అని చెప్పేసానంటే వచ్చి ఏం చెప్పారో తెలుసా, ఆయన మాటలాడినట్లు ఎవరును ఎప్పుడు మాటలాడలేదని. యోహాను సువార్త 7:46 ఆ మనుష్యుడు మాటలాడినట్లు మాటలాడలేదని ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన లాగా ఎవరో లేరయ్యా. మాకు ఆశ్చర్యం అయింది అయ్యా ఆయన మాటలేంటే. గమనించే మాట ఏమిటంటే యేసువారి మాట, యేసువారి యొక్క పలికిన పలుకులు, ఆయన నడిచిన ఆ యొక్క వేసినటువంటి అడుగుల సవ్వడి, ఇవన్నీ చూస్తుంటే ఎవరు విడిచిపెట్టగలరండి యేసువారిని. కత్తి పోటులు రాళ్ళ దెబ్బలు కరకు గల రంపముల కోతలు బెత్తములు కొరడాలు దెబ్బలుపై బడి చీలి దేగము వాళ్ళలాయను రక్తము భూమి. గట్టిగా పాడదాం, క్రైస్తవుండ కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవే మయ్యా. క్రైస్తవుండ కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవే మయ్యా. గమనించేటువంటి మాట ఏమిటంటే ఇక 5వదిగా చూస్తే 4 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి ఏమిటంటే మన్నా తెల్లనిది. 2 చెప్పండి, మన్నా ఎలాగుండేది, చాలా చిన్నగా కనబడేది. 3 చెప్పండి, మన్నా ఎలాగుందంటే గుండ్రముగా. 4 ఏంటి చెప్పండి, తేనె కంటే. గమనించే మాట ఏమిటంటే తేనెతో కలిపిన అపూపం వల్లంటే రుచికరమైంది. 5 ఏమిటంటే ఈ మన్నా చూపునకు ఎట్లా కనబడుతుందంటే బోళము వలె కనబడుతుందట. సంఖ్యాకాండం 11:7 చూస్తే బోళం 11:7 వ్రాయబడిన మాట ఏమిటంటే మన్నా ఎలా కనబడింది అనే దాన్ని ఆడ వ్రాయబడినది ఏమిటంటే అది బోళము వలె ఉండెను. అది బోళము వలె చూపునకు, అది చూపునకు ఎలా ఉంది బోళం. అసలు బోళము శ్రమకు గుర్తు. బోళం అనబడేటువంటిది శ్రమకు గుర్తు. యేసుక్రీస్తు వారు ఆయన జన్మకాలంలో ఆయనకి బంగారాన్ని సాంబ్రాన్ని బోళం ఇచ్చారు. బోళం అనేది శ్రమ మరణమునకు గుర్తు. ఒక ముళ్ళ చెట్టు నుంచి వచ్చేటువంటిది, ముళ్ళ నుంచి వచ్చేది బోళం. రేక్రో సరబడే ఓ చెట్టు నుండి ఆ చెట్టు నిండా ముళ్ళే. అందుకనే జ్ఞాని యేసుక్రీస్తు వారి జీవితం నిండా ముళ్ళే. ఆ ముళ్ళులో నుంచి వచ్చే స్మాల్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి, అదే బోళం. ముళ్ళల్లో నుంచి వచ్చేటువంటిది బోళం. గమనించే మాట ఏమిటంటే బోళపు చెట్టు అందులోంచి వస్తుంది, ముళ్ళల్లో నుంచి బోళం. ఇదిగో యేసు వారు శ్రమకు గుర్తుగా బోళం ఇచ్చారు. అంటే ఇశ్రాయేలీయులు తినేటువంటి ఈ మన్న బోళములేగా కనిపించింది అనే దాన్ని చూస్తుంటే ఈరోజు మనము యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకునే మనకు బోళం. అంటే గమనించేటువంటి మాట ఏమిటంటే శ్రమ పొందిన యేసు, శ్రమ పొందిన యేసు. గమనించే మాట ఏమిటంటే శ్రమ పొందిన యేసు మన ముందు కనబడాలి. సురూపమైన సొగసైన లేని యేసు మన ముందు కనబడాలి. మన్న ఇశ్రాయేలీయులు తిన్నారు, ఈవేళ యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనము తీసుకునేటువంటి జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప అనుభవమే అంతరంగ సంస్కార అనుభవం. దయచేసి ఇంతకుముందు నెలకొక్కసారి తీసుకునే సంస్కారం ఈవేళ ప్రతి నెల ప్రతి వారం తీసుకునేది. ప్రభునందు ప్రియులారా, ప్రతి వారం గురువారం తీసుకునే నీవు తెల్లవారుజామున నువ్వు ఒక మాట ప్రభువా నాకు ప్రభు భోజన అకార్యం
అంతరంగ సంస్కారం అందించని చెప్పు. బలంగా నువ్వు చేస్తావు, నువ్వు బలంగా సన్నిధి గదిలోంచి ప్రభు వచ్చి ఇస్తారు, ప్రభు వచ్చి బలపరుస్తారు. పౌలు గారు మాట అన్నారు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. ఈ రాత్రి ఆ కార్యమే జరగనై ఉంది. చాలా బాధ పెట్టారు పౌలు గారిని, చాలా బాధ పెట్టారు. శ్రమలో ఉన్నారు పౌలు గారు, అపొస్తలుడైన పౌలు గారు చాలా శ్రమలో ఉన్నారు. సంఘములో ఉన్న కొంతమంది పౌలు గారికి వ్యతిరేకులైపోయారు. గమనించే మాట ఏమిటంటే, పౌలు గారిని ఒంటరిగా చేసినటువంటి పరిస్థితి కూడా కలిగింది. అలెగ్జాండర్ అనే ఒక కంచరి వాడు చాలా కీడు కలుగు చేశాడు. గమనించే మాట ఏమిటంటే, అయితే మొదట సమాధానము చెప్పుటకు ఎవడును నా పక్షమున నిలవలేదు. తిమోతికి 2:4:16 ఎవడు నిలవలేదు నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అనంటూ, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్య జనులందరును దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి. ఆ ఫుట్నోట్లో మూల భాషలో పక్షముగా ఉంది, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను, గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ఈ రాత్రి కాలంలో, ఈ భయంకర పరిస్థితుల్లో దేవుడు నీ దగ్గరికి వచ్చి, నీ ఇంట్లోనికి వచ్చి, నువ్వు మోకరించిన స్థలములోనికి వచ్చి, తలుపులు వేసుకుని మోకరించిన నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరిచే కార్యం జరిగించబడుతుంది. మేఘం ఎక్కడానికి ఫలము కలుగుతుంది. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడి వెంటనే మోకరించి, ఇద్దరుగా 2 నిమిషాల్లో అందరు లేచి నిలబడండి. తర్వాత ఆరాధన అయిన తర్వాత మరలా అప్పుడు మోకరించవచ్చు. కళ్ళు మూసుకుని 2 చేతులు జోడిందాము, కార్యక్రమంలోనికి వెళదాము. నా ప్రభు ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. మన్నాతో ఇశ్రాయేలును బలపరిచారు, ఈరోజు మనల్ని ఆయన శరీర రక్తములతో బలపరచబడే కార్యం ఈ రాత్రి జరిగించబడుతుంది. ఇది తెలియని వారికి తెలీదు. ప్రభు వల్ల పొందానని పౌలు గారంటే అది అర్థం కాదు. బైబిల్లో ఉన్న కొందరు దాన్ని అర్థం చేసుకోరు. ప్రభువే నీ ఇంటికి వచ్చి, నీ దగ్గరికి వచ్చి ఆయన శరీర రక్తాలు అందించబడే కార్యం, అంతరంగ సంస్కార బలం నీకు ఇచ్చేటువంటి రీతి, ప్రభువు వచ్చి యున్నాడిగో ప్రార్థనల్ చేయండి, ప్రభువు వచ్చి యున్నాడిగో ప్రార్థనల్ చేయండి, ఉభయుల మేకిబావించి ఒక్కరముగా వేడుదాము, ఒక్కరముగా వేడుదాము, ఒక్కరముగా వేడుదాము, దేవా రాజా పుత్రులమై తేజాలిల్లు. కళ్ళు మూసుకుని
రెండు చేతులు జోడించి దేవుని వైపు చూస్తూ ఆరాధనకు యోగ్యుడు ఉత్తముడు యెహోవా ఉత్తముడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న రీతి యెహోవా దయాళుడు మన్నా రుచికరమైంది. అంతటి యేసు వారి వైపు చూస్తూ ప్రభు భోజన సంస్కార ఆరాధనలోకి వెడదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున ఆమీన్. సంగమంతాయు పాడండి వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మ బొందు నీచ కీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమీన్. ప్రియులారా, నేను పాపము లేని వాడునని అనుకొని వాడు మోసములో పడిపోవును. మన పాపములను మన ఒప్పుకొని నెడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమియుడి. మీరు మానవ జన్మమును బట్టి నైజమును బట్టి తలంపులను బట్టి చూపును బట్టి మాటను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఈ మన్నాను గూర్చి క్రీస్తును గూర్చి సరిగా గ్రహించలేదని ఆయాసపరిచారని మీరు నమ్ముచున్నారా? మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్తమైన శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసినడల అట్టి వారికి వాక్య సేవకుడిని నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పు కొనక పాపస్థితిని పాపమునొప్పు కొనక ఆ రీతిగానే జీవించు వారికి పాపస్థితి ఎందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రాప్తనందరం చెబుతాం. పరలోకమందున్నావా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాదిన ఆహారమును మాకు దయచేయుము. మడిన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముడు. అందరూ చెప్పండి, ఆయన ఒక్కరే, ఆయన ఒక్కరే మహాచార్య, మహాచార్య కార్యములు కార్యములు
చేయువారు చేయువారు ఆయన కృప నిరంతరముండును నిరంతరముండును. యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ఆయన నామమును కీర్తించుడి కీర్తించుడి అది మనోహరము అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవయ్యున్న తండ్రి, మీ కుమారుడిలో నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమ మహిమ మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహించుము. ఆమేన్. ఓ దేవారణ్యములో ఎన్నిక జనమైన ఇశ్రాయేలుకు భోజన బల్ల సిద్ధపరచను నీవు. మాకు నీ కుమారుని ద్వారా మాత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్మలను మీ ఆత్మ చేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. మనము ప్రభుని ముట్టుకొను పంక్తి మైనాయిలా నాయైనా ముట్టు కొను భోజన పంక్తి మన తండ్రి తో ఇంత చను చనువు చనువు మోక్షస్థలము వైరకు పెరుగును. చనువు చనువు మోక్షస్థలము వైరకు పెరుగును. దేవదూతల స్తుతి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నరుణము తీర్చినా నా దేవా నా ప్రభువా, నిరుణము తీర్చగలనా, నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మారు వాగలనా. ప్రియులారా, మీరిప్పుడు ప్రభు యొక్క బల్ల అంతరంగ సంస్కారం వద్దకు వచ్చారు. ప్రభు పిలుచుచున్నందున మీరు రావడం మీది మంచిదే. మీరు చాలా ఆకలిగా ఉండివచ్చు ఎడల, మీరు చాలా ఆకలిగా నుండి వచ్చున్న ఎడల మీ రాక ఎంతో మంచిది. ఈ సమయంలో ఎక్కడ వారక్కడే మోకరించి మోకాళ్ళునండి, కన్నులు మూసుకోండి, ప్రభువారి వైపు చూడండి. ఒకనాడు యెషయా గారు దగ్గరికి ఒక దేవదూత వచ్చి కారుతో తీసినటువంటి నిప్పును నోటికి తగిలించారట. నోటికి తగిలించి నీ పాపములు పోయాయని చెప్పారట. చెప్పినట్లు దేవుని వాక్యములో యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో మనకి వాక్యము తెలియచేస్తూ ఉన్నది. ఆ వచనాలు మనము ఈ సమయంలో గుర్తు చేసుకుందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో 5వ వచనములో ఆ సెరాపుల్లో ఒకడు, 6వ వచనం, తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. యెషయా గారి వద్దకు సెరాపుల్లో ఒకరు ఎగిరి వచ్చారట. బలిపీఠము దగ్గరుండే నిప్పుల్లో ఒక నిప్పును కారుతో నిప్పును పట్టుకొచ్చి నోటికి తగిలించారట. పాపం పోవడానికి ఈ సమయంలో మన పాపములు ముందుగానే క్రీస్తు రక్తము చేత పరిహారమయ్యాయి, శుద్ధులమయ్యాము. కానిప్పుడు మన నోటికి అందించేది యేసువారి శరీరము, యేసువారి రక్తము అందించబడే కార్యము. ఈ క్షణాల్లో, ఈ సమయములలో జరిగించబడుచున్నది. సిలువ నాదుని వైపు చూద్దాము. సిలువే కార్యక్రమం జరిగినప్పుడు ప్రభు భోజనములో సిలువనే చూడాలి. ఆ మన్నాలో మన్నా బోళము వలె కనబడుచున్నట్లు అంత రుచికరమైనది, తెల్లనిది, చిన్నది, అంతటి బోళ, అంతటి మన్నా బోళము వలె కనబడినట్లు. ఇదిగో యేసువారు ఎన్ని లక్షణాలున్నాయో, ఇన్ని లక్షణములు కలిగిన దేవుడు శ్రమలో ఉన్నారు, గెస్సేమనే వనములో ఉన్నారు, కోర్టుల్లో ఉన్నారు,
కొరడా దెబ్బలు తినడానికి నిలవబడి ఉన్నారు. నాగలి పట్టుకొని పొలాన్ని దున్నినట్లు ఆయన శరీరము దున్నబడినది. మొయ్యలేని మ్రాను ఎత్తుకొని మోసారు. ఇదంతా ఈ బోళమంతా మనకు కనబడాలి. యేసు వైపు మాత్రమే మనోనిదానము కలిగి చూస్తే ఈ రాత్రి కాలములో నీ నోటికి అందించబడబోతుంది. నీ నోటికి అందించబడే ఈ అంతరంగ సంస్కారములో యేసువారి శరీరము, యేసువారి రక్తము పౌలు గారు నోటికి అందించబడిందట. పౌలు గారికి ప్రభువే వచ్చి అందించారు. ఈ సమయములలో ప్రభువు ఇచ్చుచున్నారు. నైజ పాపములు నశించుటకే భోజనము వడ్డించును. రాజే స్వయముగా వడ్డించును భోజనం అన్నారు. పాడుకుంటున్నాము కనుక ఇదిగో ఇంతటి కార్యమును జరిగింప చేస్తున్నటువంటి జగతి ఎరుగని సౌఖ్య భోజన మగు పరచుచున్ హా తగినదే పెట్టు అని చెప్పి పాడినట్లు పగవారల్ సిక్కు పడునట్లుగా ఇక పగవారల్ సిక్కు పడునట్లుగా జగతి ఎరుగని సౌఖ్య భోజన మగు పరచుచు తగినదే పెట్టున్ గనుక నాకేమి కొదువా నా దగ్గర ఏమున్నది? జగతి ఎరుగని సౌఖ్య భోజన మగు పరచుచున్ తగినదే పెట్టున్. ఎప్పుడెప్పుడేం కావాలో జగతి ఎరుగనది నాకున్నది. మన మధ్య ప్రభు ఉన్నారమ్మా. అయ్యా ఈ ప్రేయర్ టవర్ లో ప్రభు ఉన్నారు. అంతేకాదు మీ ఇంట్లో ప్రభు ఉన్నారు. విశ్వాసముతో చూడు. దేవుని యొక్క వాక్యములో రోమా పత్రికలో 4వ అధ్యాయములో అక్కడ అబ్రాహామును గూర్చి ఏమి రాయబడింది? రోమా పత్రికలో 4వ అధ్యాయం 21వ వచనములో అబ్రాహాము విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాస నేత్రములతో యేసు వైపు చూద్దాము. విశ్వాస నేత్రములు వీక్షించు చూన్నవి నిన్ను. విశ్వాస నేత్రములు వీక్షించు చూన్నవి నిన్ను. ఉన్నది ఉన్నట్టు చూచి సన్నుతించు నాట్లు నీ సన్నిధి నిలుపో నాలో. నీ సన్నిధి నిలుపో నీ సన్నిధి నిలుపో నాలో. తండ్రి విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను. మా గదిలో ఇంట్లోకి వచ్చిన మిమ్మల్ని విశ్వాస నేత్రాలు చూస్తున్నాయి.
ప్రభువా మా గృహములోకి ఎక్కడ నా నామమందు ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరో వారి మధ్య నేనుందునని వాగ్దానము చేసిన ప్రభువా మీరు మాట తప్పని దేవుణ్ణైనా మా మధ్యకు వచ్చేసారు మీరు. ఇదిగో యుగ సమాప్తి పర్యంతం మీతో కూడా ఉందునని చెప్పి తెలియచేసిన మీరు మీరు వచ్చి వేశారు నాయనా, మీరు వచ్చి వేస్తారు, మీరు వచ్చి వేస్తారు. ఆ మేడగదిలోకి ఆ తలుపులు వేసుకున్న ఆ ఇంట్లోనికి మీరు వచ్చి వేసి మీకు శుభము కలుగుగాక అని అన్నారో అలాగూ ఇక్కడికి మీరు వచ్చి వేస్తారు నాయనా. పౌలు గారు ఆ భయంకరమైన స్థితిలో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒక్కడైపోతే పౌలు గారు ఒక్క ఆయన అయిపోతే ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి మీరు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. మాట్లాడండి, అనండి, దేవుని వైపు చూచనండి. గొప్ప కార్యము జరిగించబడుచున్నది, దేవుని వైపు చూస్తూ అనండి. పౌలు గారు అంటున్నారు, ప్రభువు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరచెను, ప్రభువు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరచెను. స్తోత్రములు దేవా, మీకు నమస్కారములు. ప్రభువు వచ్చి యున్నాడడిగో ప్రార్థనల్ చేయండి. ప్రభు వచ్చారు, తండ్రి నేను మేఘమెక్కాలి, నేను మేఘమెక్కాలి. ఆకాశ మండలంలోకి మీరు పెండ్లి కుమారుడిగా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుసుకోవాలి. ఇదే నా ప్రార్థన అయినా, నా ప్రార్థన ఇది. ప్రభువు వచ్చి నడిగో ప్రార్థనల్ చేయండి. నా ప్రార్థన ఇదే తండ్రి. నా ప్రార్థన ఏమిటంటే నేను నా కుటుంబం అంతా మేఘమెక్కాలి, ఆ పిండ్లి విందులోకి రావాలి. ఏడేండ్ల శ్రమలు ఎలాంటివో, మీ కోపం ఎట్లాడిదో మేము చూస్తున్నాము. ప్రేమకు కోపం వస్తుందని వింటున్నాము. ప్రేమ దీర్ఘకాలము సగించును కానీ శాశ్వత కాలము సగించుదని వింటున్నాము తండ్రి. మా ప్రార్థన ఇది నాయనా, నేను నా ఇంటి వారు మేఘమెక్కాలి. ప్రభువు వచ్చి నడిగో స్తోత్రముల్ చేయండి. మరలా ప్రభువు వచ్చి యున్నా నడిగో ప్రార్థనల్ స్తోత్రముల్ చేయండి. ఎన్న స్తోత్రములైనా, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు మీకెన్ని స్తోత్రాలు తండ్రి. నన్ను ఇంతగా బలపరిచినందుకు మీకెన్ని స్తుతులు నాయనా. నన్ను ఇంటిలో కూర్చోబెట్టి కార్యక్రమాలు నా ఇంట్లోకి తీసుకొచ్చేసారు కదయ్యా, కార్యక్రమాలన్నీ నా ఇంటికి తీసుకొచ్చేసిన మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అంతరంగ సంస్కారం అలవాటు చేశారు, మీకు స్తోత్రములు. తెల్లవారుజాము సన్నిధి అలవాటు చేయించారు, మీకు స్తోత్రములు.
ఎక్కువ సేపు ప్రార్థనలో ఉండేటట్టు చేస్తారు మీకు స్తోత్రములు. ఇంతకు ముందు ఎక్కువ సేపు లోకములో ఉన్న బ్రతుకున్నది, ఇప్పుడైతే ఎక్కువ సేపు ప్రార్థనలో వాక్యములు ఎంజాయ్ చేసే బ్రతుకు. ఇంత బ్రతుకు మార్చారు నన్ను, మా బ్రతుకు ఇంత గొప్పగా మార్చారు. అందుకే స్తోత్రములు ప్రభువు. వచ్చి రిగో కానా ముల్చేయండి, పాడండి అందరూ గట్టిగా, ప్రభువు వచ్చి గట్టిగా పాడాలి, పాడాలి. యున్నా రిగో కానా ముల్చేయండి, ఏం చేయాలి? గానాలు చేయాలి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవని గానాలు చేయాలి. నీవు మాత్రమే మహిమ రూపివని గానములు చేయాలి. దేవా స్తోత్రములు స్తుతులు ఘన సంస్తుతులు నీకే అని మిమ్మల్ని స్తుతించాలి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం అని గానాలు చేయాలి. మంగళ స్తోత్రార్పణలు మగనీయ దేవునికి, అంగున్న లేకున్నా అంతములేని స్తుతులని గానము చేయాలి. స్తోత్రములు స్తోత్రములు మరలా పాడదామా? గానముల్ చేయండి ప్రభువు వచ్చి యున్నారిగో గానముల్ చేయండి. గానాలు చేయాలి. యేసు ప్రభువు నిన్ను చూచి రమ్మను చూనారు. ఏమంటున్నారట? మా రమ్మ కుమారుడా రా, నేను నిన్ను మేపుతాను, ఇశ్రాయేలీయులను మన్నాతో పోషించాను, ఈరోజు నన్ను నా శరీరము నా ఆత్మతో జీవాహారముతో నిన్ను పోషిస్తాను రా అంటున్నారు. పోషిస్తాను, నేను బలపరుస్తాను. మేడగదిలోకి వెళ్ళిన 120 మందిని ఎంతగా దేవుడు పోషించారు, బలపరిచారు. ఆ మేడగదిలో నుంచి వచ్చేవారు ఎలాగొచ్చారు? సింహములు లేగొచ్చారు బయటికి, ధైర్యంతో వచ్చారు బయటికి. తలుపులు వేసుకునేవారు ఇప్పుడు తలుపులు ఎక్కడ వేసుకున్నారు? ప్రార్థన చేసుకోవడానికి తలుపులు వేసుకునేవారు, తలుపులు వేసుకునే జీవితం ఇప్పుడైతే తలుపులు వేసుకోము. ధైర్యం ఎందుకు? మమ్మల్ని ఆ గదిలో మేడ గదిలో బలపరిచారు, బలపరిచారు. ఈ అంతరంగ సంస్కార కార్యక్రమంలో సునాదుడు పరిశుద్ధాత్మ తండ్రి మమ్మలను బలపరిచారు, ఆత్మ తండ్రి మమ్మలను బలపరిచారు, హోలీ స్పిరిట్ మమ్మల్ని బలపరిచారు. పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ అభిషేకముని బట్టి నేను బలపరచబడ్డాను. దైవాత్మ రమ్ము నాతను ప్రాణము, పాడండి అందరూ, నా జీవ నీతో నిండా జేరివసి భూము, నా జీవ
నిండా చేరిమసి పొమ్ము పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి ప్రతి ఒక్కరిలో మీ కార్యము మీ క్రియ జరిగింప చేస్తున్నారు పరిశుద్ధ జరిగించండి కన్నులు తెరవండి నాయన విశ్వాసము దయచేయండి నాయన మోకరించిన వారిలో అవిశ్వాసం ఎవరిలో ఉన్న తీసివేయండి నాయన విశ్వాసమును దయచేయండి తండ్రి యేసు నామమును అడుగుచున్నాము సిలువ నాథుని బట్టి అడుగుచున్నాము ఆ రక్తధారిని బట్టి అడుగుచున్నాము తెలివేని కలిగే నన్ను దేవేగా వెలికించు మోకరించిన వారిలో ఒక్క నిమిషం దేవుడి రాత్రి కాలంలో గంభీరమైన కార్యమును జరిగిస్తున్నారు ఎక్కడ నా నామ దగ్గర ఇద్దరు ముగ్గురు కొడి ఉందరో వారి మధ్య ఉంటానని చెప్పిన మాట నమ్మండి నిన్ను మేము నా యుద్ధకు వచ్చి వాళ్ళు త్రోసివేయనని చెప్పిన మాట ఎంత మాత్రం త్రోసివేయని చెప్పిన మాట నమ్మండి పౌలు గారిని బలపరిచారట ప్రక్క నిలిచి ఆ మాట నమ్మండి ప్రక్క నిలిచి నిన్ను బలపరిచే కార్యమును నమ్మండి అవిశ్వాసమును తీసివేసుకో అవిశ్వాసాన్ని తీసివేసుకో మన మధ్యన ప్రభువారి వైపు చూడు ఉందినని చెప్పిన ప్రభువారి వైపు చూడు విశ్వాస నేత్రములతో చూడు తెలివేని కలిగి పాడండి పాడండి నన్ను తెలివేని కలిగి నన్ను దీవేగా వెలిగించు నన్ను వెలిగించండి నాయన నన్ను దివ్యగా దీపముగా వెలిగించండి నాయన కొంతకాలం క్రితం ఆరిపోయిన నన్ను విశ్వాసములో ఆరిపోయిన సంఘాలు భక్తిలో ఆరిపోయిన సంఘాలు ఆరిపోయిన బ్రతుకులు ఒకనాడు వెలుగు వెలిగి ఆరిపోయిన పరిస్థితులు ఏమిటిది ఏమిటిది ఆరిపోతున్నట్లుగా ఉంది ఆ కొరింది సంఘం అందుకనే మరలా తండ్రి వెలగాలి పత్రిక రాసి రెండో పత్రిక వచ్చేటప్పటికి సాతాను తంత్రములను ఎరుగిన వారము కాము అన్నారు అంటే ఆరిపేద్దామనుకున్నాడు కొరింది సంఘాన్ని ఆర్పేద్దాం తెరసెత్తులు తెసలోనికి సంఘాన్ని ఆర్పేద్దాం గలతీ సంఘాన్ని ఆర్పేద్దాం అనుకున్నాడు సైతాన్ ఆర్లేదు అలాగే నిన్ను ఆర్పేద్దాం అనుకున్నాడు నువ్వు ఆర్లేదు ఒకనాడు ఆరిపోయిన పరిస్థితిలో కూడా నీ మరలా వెలిగించబడ్డావు ఇంకా ఆరిపోవు ఇంకా ఆరిపోవు నువ్వు ఆరిపోవు ఇంకా ఆరిపోవు ఆరిపోయే అవకాశం లేదు నీ కలిగిన భాగ్యము లన్నిటినీ నా కంటికి చూపించు శ్వాసంగా పాడండి నెమ్మదిగా కాదు శ్వాసంగా ప్రభును చూడండి నీ కలిగిన భాగ్యము లన్నిటినీ నా కంటి నీ కలిగిన భాగ్యాలన్నీ నా కంటికి నన్ను వెలిగిస్తే నా కంటికి కనబడతాయి నాయన మహిమ కనబడుతుంది నాయన మీరు నన్ను ఎలా బలపరిచారో నాకు తెలుస్తుంది తండ్రి ఆ స్పర్శ నాకు అర్థమవుతుంది నాయన స్పర్శ నాకు తెలుస్తుంది దేవామికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు
ఇంత గంభీరమైన కార్యమును జరిగింపచేస్తున్న తండ్రి మీకు స్తోత్రములు. వందనములు నీకు శుభ వందనములు నీకు వందనములు నీకు శుభ వందనములు నీకు ఆనందము తో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందము తో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మా రమ్ము నా తనువున వ్రాలుము నా జీవ మాతయు నీతో నిండా చేరివాసి పూము నా జీవ మంతయు నీతో నిండా చేరివాసి. అంతరంగ సంస్కార అనుభవాన్ని నేర్పించడానికి దైవజనునికి బైబిల్ మిషన్ మీరు బయలుపరిచారు. అంతరంగ సంస్కార అనుభవంలోనికి నడిపించుచున్నారు. ప్రభువే పక్క నిలిచి, ప్రక్కన నిలిచిన ప్రభు ఎంతగా బలపరుస్తారో, ఎంతగా బలపరుస్తారో బలపరచబడిన వారు చెప్పగలరు. అలాగే నట్టు అట్టి అనుభవంలోకి కృంగిన వేళ, భంగపడిన ఈ వేళల్లో నా ప్రక్క నిలిచి అంతరంగ సంస్కారము ద్వారా ఎంతగానో బలపరిచిన దేవ మీకే స్తుతులు, 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 సోత్రములు, 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 వందనములు, వందనములు, నమస్కారములు, 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 ప్రణుతులు, 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 వినుతులు, వినుతులు, దేవా మీకు స్తోత్రములు. సజీవుడా మీకు స్తోత్రములు, పునరుద్ధానుడా మీకు స్తోత్రములు, మమ్మను బలపరిచిన దేవా మీకు స్తోత్రములు, నీతి సూర్య తేజమా మీకు స్తోత్రములు, నీతి సూర్య జ్యోతిరాత్ర రాజమా మీకు స్తోత్రములు, పాతగజన రక్షక మీకు స్తోత్రములు, మమ్మలను వెలిగించిన దేవా మీకు స్తోత్రములు, విశ్వాస నేత్రములతో వీక్షించు భాగ్యమిచ్చిన తండ్రి మీకనేక నమస్కారములు తండ్రి, మీకనేకమైన వందనములు, మీకనేక స్తోత్రములు అని ప్రభువుని మనోనిదానముతో ఆయన వైపే చూద్దాము. ఒక్క నిమిషం అట్లానే మౌనంగా ఉండండి, అలాగే ఉండండి.
నిధి సూర్య తేజమా జ్యోతిరాజ్ఞ రాజమా నీతి సూర్య తేజమా జ్యోతి రాజ్ఞ రాజమా పాతక జనసం రక్షక పతిత పావైన నామక సన్ను తింతు మో ప్రభు సదమల మాకు భక్తితో సన్ను తింతు మో ప్రభు సదమల మాకు భక్తితో కన్న తండ్రి కావుమా కలుషము లేడ బాపుమా సన్ను తింతు మో ప్రభు సదమల మాకు భక్తితో బహునతుడా మహామహిమ కలిగిన తండ్రి పరలోకపు బలవంతుడు అయిన దేవ మీకు అనేకమైన వందనములు స్తోత్రములు. ఆనాడు ఎన్నిక జనమైన ఇశ్రాయేలు వారిని అరణ్యములో 40 సంవత్సరములు దేవదూతుల ఆహారముతో పోషించి నడిపించిన గొప్ప దేవ బలమైన దేవ మీకు అనేకమైన వందనాలు. ఈనాడు ఈ భయంకరమైన లోకమనే ఎడారిలో మీ ప్రియ సంఘమును పోషించుటకై భోజనపు బల్లను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సిద్ధపరిచిన తండ్రి మీకు స్తోత్రములు నాయన, మీకు వందనాలు, మీకు నమస్కారములు, మీకు ప్రణతులు, మీకు వినతులు నాయన, మీకు మంగళహారతులు, మీకు హృదయపూర్వక నమస్కారములు నాయన. మీ పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు ఎన్నటికీ మరణించడు అని తెలియజేసినటువంటి యోహాను సువార్త 6:49 వ్రాయబడినట్లు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినట్లు తండ్రి మేము మరణించకుండా సజీవులముగా మీతో పాటు మేమును నివసించున్నట్లు నిత్యత్వమును నిత్య జీవమును పొందునట్లు బలమైనటువంటి ప్రభు భోజన అంతరంగ సంస్కార కార్యక్రమాన్ని మీరు మాకు అనుగ్రహించిన పరలోకపు తండ్రి మీకు వందనాలు నాయన. నేను మీకు అప్పగించినది ప్రభు వలన పొంది తినని పౌలు భక్తుడు తెలియజేసినటువంటి ఆ కార్యాన్ని దైవజనులు దేవదాసయ్య గారు మీ వలన పొందిన అంతరంగ సంస్కార కార్యాన్ని మానుభూములోనికి తెచ్చినట్లు ఈ గొప్ప కార్యమును జరిగింపచేసిన పరలోకపు తండ్రి మహిమ కలిగిన దేవ మీకు సమస్తతలు. ఎన్నో అనుభవాలు ఈ కార్యక్రమము ద్వారా మీరు ఇచ్చుచున్న రాజే స్వయముగా దేవ రాజే స్వయముగా భోజనము వడ్డించునబడి బలమైన కార్యాన్ని జరిగించినటువంటి దేవ మీకు సమస్తతలు. మహిమ ఘనత కీర్తి మీరు పొందండి. ప్రభు యొక్క సిలువ కార్యమును మరణ కార్యమును పునరుద్ధాన కార్యమును ఆరోహణ కార్యమును ప్రచురించు బలమును శక్తిని మాకు ఇచ్చారు తండ్రి. మీకు స్తుతులు. ఘనపరచబడండి. అతడు మండుచున్న దీపమయ్యుండినని స్నానికుడైన యోహాను గారిని గురించి వ్రాయబడినట్లు నేను ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికై నేను వచ్చానని స్నానికుడైన యోహాను గారు యేసుక్రీస్తు అనబడి వెలుగును గురించి తెలియజేసినట్లు
దేవా, అంటే అనుభవాన్ని మీరు మాకు ఇచ్చు, మీ బలమైన కార్యము జరిగించినందుకే వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, కీర్తి ఇప్పుడును యుగ యుగము నిత్యమును దేవా తండ్రి మీరే పొందుమని మా కొరకు త్వరగా ఆకాశ మండలములోనికి బహువేగముగా రానయ్యున్న పునరుద్ధానులైన యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకుని లేచి నిలబడండి. ఓ మా ప్రభువా, పరలోకపు తండ్రి, అంతరంగ సంస్కార కార్యక్రమంతో మీరు మమ్మను బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఈ కార్యమును మరింతగా ముమ్మరముగా మాలో జరిగించి మహిమా ఘనత పొందుము. మీ దగ్గరికి మేము సమీపిస్తున్నాము, ఇంకా ఇంకా మీ దగ్గరికి వచ్చి అడ్డులన్నీ తొలగించుకొని వస్తుండగా మీరు మా వైపు, మేము మీ వైపు చూస్తూ అట్టి సహవాసం, పెండ్లి కుమార్తె యొక్క అంతస్తు, సూర్యుని కిరణములు మాపై ప్రకాశించే నీతి సూర్యుడైన క్రీస్తు కిరణములు మాపై ప్రకాశించే కార్యము జరిగించి మహిమా ఘనత కీర్తి పొందుము. త్వరగా వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకాకేడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేయున్నవి, ఆమేన్. ప్రవేశ రక్తమునకు క్షయము, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు క్షయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ క్షయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా మిమ్మును ఆశీర్వదించి మిమ్మును కాపాడును గాక. ఆమేన్. యెహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింప చేసి మిమ్మును కరుణించును గాక. ఆమేన్. యెహోవా మీ మీద సన్నిధి కాంతి దయింప చేసి మీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దీవెన మనకు తోడయుండి పెండ్లి కుమార్తెగా సిద్ధపరచి మేఘమెక్కించునుగాక. ఆమేన్. మన రాష్ట్రమునకు, దేశమునకు, ప్రపంచమునకు క్షేమమును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. నిత్యము త్రిత్వ దేవుడు మహిమనొందునుగాక. జనకాకు మాత్మాలను త్రైక దేవుండి దినమున మైనాను దీవించు చుండు మన మనసు లను బట్టి జనకాత్రికు దొందు గణాత మహిమా స్తోత్ర గాయనముల్ సంగీతి. మరణాత